ధ్యానంలో ఉన్నప్పుడు అలా అరవకూడదు. ఎందుకు మరీ దారుణంగా ధ్యానంలో ఉన్నప్పుడు అలా డిస్టర్బ్ చేస్తారు? ఆగా ఒక్క నిమిషం, నాది పప్పాయ బాబా, పాపాయి బాబా కాదు, పెళ్ళైపోయిన పాపాయికి జోడ కొట్టినట్టుంది. దండాలు పాపాల స్వామి, దండాలు. ఒరే నా టైటిల్ ఏంటో నాకే అర్థమైతలేదు రా. వీళ్ళేమో పాపాయ స్వామి అంటారు, నువ్వేమో పాపాల స్వామి అంటున్నావు. ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి బాబు? డాక్టర్ టీచర్ స్వామి, రేపు నాడు కూతురు కొడుకో పుడతారని. నీకా కాదు స్వామి, మా ఆవిడ స్వామి. ఏదో మంచి పేరు ఆలోచించి మీ దివిధిస్తే చెప్పండి స్వామి. పేరు? నీ ఊరు? బందరు స్వామి. బందరు ఊరు పేరు. బస్ ఎక్కుతావా బందరు వెళ్ళేటప్పుడు, ఫ్లైట్ లో వెళ్తావా? బస్ ఎక్కుతాను స్వామి. పుసుకును మెట్టెక్కేటప్పుడు బాబు పుట్టాడు అనుకో, బస్ మెట్ అని పెట్టు. చిల్లరోడని పడతాడు దానికి. మరి బస్ దిగినప్పుడు? దిగంబరుడు. కమాన్ డ్రింకర్ అని పడదాం. డ్రింకర్ కమాన్ డ్రింకర్ అని పడదాం. ఎందుకురా కొడుతున్నారు? ఎండిపోయిన ఎండమావుల ముఖం మీరు. ఒరే క్రిస్టల్ హిక్స్ అనే ఆవిడ ఫ్లైట్ లో జర్నీ చేస్తుండగా బాబు పుట్టాడని చెప్పేసి స్కై అని పేరు పెట్టింది వాడికి. వాడి బర్త్ ప్లేస్ ఎక్కడమ్మా అని బర్త్ సర్టిఫికేట్ లో రాయి అని అంటే 18,000 feet ఇన్ ద ఎయిర్ అని పెట్టింది. దండాలు పాపాల స్వామి, దండాలు. ఒరే వాళ్ళేమో పాప, పాపాలు బాబాయ్ కనిచ్చింది. నాకైతే పాపాలు బాబాయ్ అనిచ్చింది. ఇమ్మ నవ్వు చేస్తుంది నాకు. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నాయన? డాక్టర్ డేట్ ఇచ్చారు స్వామి, కూతురు కొడుకో పుడతారని. నువ్వు నవ్వుతున్నా చేయలేను బాబా, నువ్వెందుకు నవ్వుతున్నా నాకు తెలియట్లేదు. నువ్వెందు ఇలా వెరైటీ ఏదో అంటున్నాడు. దండాలు పాపాల స్వామి, దండాలు. ఒరే టైం అయిపోయింది కదా చూడరా. అయితే నీకా ఇప్పుడు ఇప్పుడు ఎవడు నవ్వినాడు? ఇప్పుడు ఎవడు నవ్వినాడు? ఎవడు నవ్వి చిల్లరోడని పడతాడు దానికేముంది? మరి బస్సు దిగినప్పుడు దిగాడు. ఫ్లైట్ లో వెళ్తావా? బస్ ఎక్కుతాను స్వామి. పుసుకును మెట్టెక్కేటప్పుడు రాకుంటాడనుకో, బస్ మెట్ అని పెట్టం. పుసుకురాజా.